బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ఫైటర్ నార్త్ స్టోర్ బ్యూటీ దీపికా పదుకొని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ రేకెక్కించాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డ్రాప్ లో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు వచ్చింది ట్రీజర్ ట్రైలర్ రిలీజ్ కు ముందు మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఫైటర్ సినిమా రిలీజ్ తర్వాత అంచనాల్లో అందుకోలేకపోయింది దీంతో ఈ సినిమా దీంతో ఈ సినిమా ఇయర్ ఫస్ట్ డిజాస్టర్ మూవీగా నిలిచింది అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు రెండు వందల డెబ్బై కోట్లు కలెక్ట్ చేసిన చాటింది ఈ మూవీ ఇక ఫైటర్ సినిమా థియేటికల్ రన్ ముగియడంతో ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ నెట్ఫ్లిక్స్ లో ధరకు సొంతం చేసుకుంది విషయం తెలిసింది తాజాగా సమాచారం ప్రకారం వచ్చే నెల ఇరవై ఒకటి నుండి ఫైటర్ సినిమాను స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉందంట అయితే ఇదే విషయంపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది దీంతో ఓటీటీ అభిమానులు ఖుషి అవుతున్నారు ఇక థియేటర్లో అంతగా ఇంపాక్ట్ చూపించిన ఫైటర్ మూవీ ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ దక్కించుకుంటుందో చూడాలి టాలీవుడ్లో మరో మాస్ కాంబో సెట్ అయిందా అంటే అవుననే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి నందమూరి బాలకృష్ణ మాస్ అండ్ స్టైలిష్ డైరెక్టర్ హరిశంకర్ కాంబోలో ఓ సినిమా రానుందంట ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు నిజానికి ఈ కాంబో కోసం నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు హరిశంకర్ ఎన్టీఆర్ కాంబోలో గతంలో రామయ్య వస్తావయ్య అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే ఇక భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది కానీ సినిమా ఎన్టీఆర్ ను సరికొత్తగా ప్రజెంట్ చేసేందుకు హరిశంకర్ ను చాలా ఇష్టపడతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇక అప్పటి నుండి బాలకృష్ణతో కూడా హరిశ్ శంకర్ ఒక సినిమా చేయాలని భావించారు నందమూరి ఫ్యాన్స్ కొన్ని కారణాల వలన అది కుదరలేదు చాలా గ్యాప్ తర్వాత ఈ కోంబో సెట్ అయిందని వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కథా చర్చలు కూడా ముగిశాయని త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం ప్రస్తుతం రవితేజ హరిశంకర్ కోంబోలో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నే హరీష్ బాలయ్య సినిమాను కూడా తెరకెక్కించనున్నారని టాక్ మిస్టర్ బచ్చన్ ఉస్తాద్ భగవంత్ సింగ్ సినిమాలు పూర్తవగానే బాలయ్య సినిమా సెట్స్ పైకి తెలుస్తోంది మరి క్రేజీ కోంబోలో వస్తున్న ఈ సినిమా ఏ విజయాన్ని చూడాలి సంచలన డైరెక్టర్ ఆర్జీబీ నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరిగిన పరిణామాల ఆధారంగా ఆర్జీబీ వ్యూహం శపథం టైటిల్స్ తో రెండు పాటలుగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు లేటెస్ట్ గా వ్యూహం శపథం కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు ఆర్జీబి ట్రైలర్ చంద్రబాబు డైలాగ్స్ చెప్తూ జగన్ ని కిందకి లాగటానికి మనకు అతను కావాలి అంటూ పవన్ కళ్యాణ్ని చూపిస్తూ ఉన్న టైలర్ స్టార్ట్ అయింది ఎంతో బలమైన పులి సింహం కంటే పాము మొసలి అంటే ఎక్కువ భయం ఎందుకు వేస్తుంది వాటి కళ్ళల్లో ఎమోషనల్ ఉండవు అచ్చం అలాంటి ఎమోషనల్ నేని మూడో జీవి చంద్రబాబు నాయుడు అంటూ జగన్ చెప్పే డైలాగ్ ఆకసక్తిగా మారింది ఇక చంద్రబాబు మీటింగ్ లో తొక్కిసలాట చూపించగా జగన్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకురావటం వంటి అంశాలు ఆకట్టుకున్నాయి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య జరిగిన పొత్తు వ్యవహారాలు తమ మధ్య ఉన్న కోరికలు అలాగే చివర్లో చంద్రబాబు అరెస్టు వంటి అంశాలతో వచ్చిన వ్యూహం సెపెదం టైలర్ ఆర్జీవి స్టైల్లో ఆసక్తిగా ఉంది గతేడాది నవంబర్ పదమూడున రిలీజ్ కావాల్సిన మొదటి పార్ట్ వ్యూహం మూవీ పలుమార్లు వాయిదా పడుతూ వస్తుంది ఇప్పుడు వ్యూహం మూవీ ఈ నెల ఇరవై మూడున శపథం మార్చి ఒకటిన రిలీజ్ కాబోతున్నాయి ఈ సినిమాకు క్లియరెన్స్ వచ్చాక ఆర్జీవి రిలీజ్ డేట్ ప్రకటించడమే కాకుండా వరుస ట్వీట్స్ చేస్తూ సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను చెబుతూ వస్తున్నాడు సినిమా ఇండస్ట్రీలో సాయి పల్లవికి సపరేట్ క్రేజే ఉంది గ్లామర్ డోస్ ఇవ్వకుండా తన సహజ నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది కేవలం సినిమాల్లోనే కాదు బయట ఆమె నడుచుకునే తీరు ఎంతో మందికి నచ్చుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఈ కేరళ కుట్టి అజాత శత్రువు అనే చెప్పాలి చాలా సింపుల్ గా ఉంటూ ఇప్పటికీ తన వైపు ఎలాంటి విమర్శలు లేకుండా ఇండస్ట్రీలో కొనసాగుతుంది సాయి పల్లవి బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే లవ్ స్టోరీ నేపథ్యంలో బాలీవుడ్లో ఈ సినిమా చేస్తుంది అందుకే ఓ యంగ్ హీరోతో ప్రేమలో పడిపోతుంది సాయి పల్లవి తనెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కుమార్ జునైద్ ఖాన్ ఈ మూవీని సునీల్ పాండే డైరెక్ట్ చేస్తుండగా ఎరస్ విజ్లింగ్ బాండ్స్ నిర్మిస్తున్నారు జునాయద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఈ మూవీలో సాయి పల్లవి నటిస్తుండటంతో ఈ సినిమాపై తెలుగులో కూడా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు ఇక ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ జపాన్ లో జరుపుకుంటుంది అక్కడ ప్రతి ఏటా ఫిబ్రవరిలో జరుపుకునే సపోరోస్ ను ఫెస్టివల్ లో షూట్ చేస్తున్నారు ఇక షూటింగ్ గ్రేక్ టైమ్ లో హీరో జునైద్ ఖాన్ సాయి పల్లవి సపోరోస్ ను ఫెస్టివల్ లో సందర్శిస్తారు ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే కొంతకాలంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్య హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ తాండేల్లో హీరోయిన్ గా నటిస్తుంది అలాగే తమిళంలో శివ కార్తికేయంతో కలిసి యాక్షన్ డ్రామా సినిమా చేస్తుంది రాజ్ కుమార్ ఈ స్టార్ హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్నారు స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప రూల్ ఈ సినిమా కోసం ఐకన్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు మొదటి పార్ట్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప పార్ట్ టూ పై అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి ప్రస్తుతం పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ సింగ్ జరుగుతోంది ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లిప్స్ పోస్టర్ రిలీజ్తో అంచనాలు అమాంతం పెరిగాయి అంతేకాకుండా ఈ సినిమా లీక్స్ కూడా మధ్య మధ్యలో దర్శనమిస్తూ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పిస్తున్నాయి దీంతో బయటకు వచ్చే ఆ లీక్లే సగం సినిమాని చూపిస్తున్నాయి లేటెస్ట్ లేటెస్ట్గా లేటెస్ట్ లేటెస్ట్గా వచ్చిన లీకుల్లో వర్స్ టైల్ యాక్టర్ రావు రమేష్ పాటికి సంబంధించిన పేరు ఫోటో రావటం విశేషం పుష్ప సినిమాలో ఎంపీ భూమిరెడ్డి సిద్ధప్ప నాయకుడు క్యారెక్టర్లో కనిపించిన రావు రమేష్ ఎర్రచందనం సిండికేట్ బిజినెస్ కి హెడ్ ఇక పుష్ప పార్ట్ వన్ లో ఈ సిండికేట్ పుష్ప చేతికి అప్పగించిన సిద్ధప్ప నాయుడు ఫైట్ షూట్ జరుగుతుంది ఈ షూటింగ్ స్పాట్ నుంచి రావు రమేష్ భజ పార్టీ అనే ఫ్లెక్స్ సోషల్ మీడియాలో బయటికి వచ్చాయి దీంతో బన్నీ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు ఈ లీగులని ఎలాగా ఎలాగైనా డైరెక్టర్ సుకుమార్ ఆపాల్సిందేనని లేదంటే మరిన్ని పుష్పటు నుంచి లీక్ అయ్యే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక డైరెక్టర్ సుకుమార్ రైటింగ్స్ మైత్రి మూవీ మేకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు పదిహేనున రిలీజ్ కాబోతోంది దేవశ్రీ ప్రసాదరావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాల్ ధనుంజయ్ సునీల్ అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాతో సర్ప్రైజ్ చేసే మలయాళ స్టార్ ముమ్మట్టి తాజాగా ఓ హర సినిమాలో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు భ్రమయుగం టైటిల్ తో తెరకెక్కిన ఈ మూవీని బ్లాక్ అడ్వెంట్ తో తెరకెక్కించడం విశేషం రాహుల్ సదాశివం దర్శకత్వంలో నైట్ షిఫ్ట్ స్టూడియో సంస్థ నిర్మించింది ఇటీవల ఆబుదాబిలో జరిగిన వేడుకల్లో మలయాళంతో పాటు తెలుగు తమిళం కన్నడ హిందీ భాషల్లో టైలర్ ను విడుదల చేశారు మాయాయుగంలో ఒక గాయకుడికి జీవితంలో జరిగిన అనూహ్య ఘటనలే ఈ సినిమా కథ పాచికల ఆట నేపథ్యంలో తర్వాతి సీన్ ఎలా ఉండబోతోందో అనే ఉత్కంఠను రేకెత్తించేలా ఈ ట్రైలర్ను కట్ చేశారు కాలం భారంగా గడుస్తున్న వాడికి పాచికల ఆడటం అనేది ఔషధం ఇది భ్రమయుగం కలియుగానికి వికృత రూపం లాంటి డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తి రేపుతున్నాయి ఫిబ్రవరి పదిహేనున మలయాళ భాషలో విడుదల చేసిన త్వరలోనే తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేస్తామని మేకస్తలే తెలియజేశారు